సో ఇక్కడ సర్వే వర్క్లో త్రీ ఇండిపెండెంట్ యాంగిల్స్ ఉన్నాయి ఎక్స్ వై జెడ్ అండ్ దాని వెయిట్స్ ఇచ్చే డబుల్ ఎక్స్ డబుల్ వై డబుల్ జెడ్ ద వెయిట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎక్స్ వై జెడ్ ఈస్ గివెన్ బై వన్ బై డబ్ల్యూ ఎక్స్ ప్లస్ వన్ బై డబ్ల్యూ వై ప్లస్ వన్ బై డబ్ల్యూ జెడ్ అనమాట. సో ఇప్పుడు ఇచ్చాడు విచ్ అది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ అంటే మెయిన్ సీ లెవెల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ సర్ఫేస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ వెర్టికల్ కంట్రోల్ కదా. అంటే మెయిన్ సీ లెవెల్ ఏమైనా ఇచ్చాడు హారిజాంటల్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్నాడు. తప్పదు మరి వెర్టికల్ మెషర్మెంట్స్ ఉండవు కదా మెయిన్ సీ లెవెల్ నుంచి. ప్లమ్ లైన్ ఈజ్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ గ్రావిటీ కరెక్టే. మెయిన్ సీ లెవెల్ ఇస్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ఎ జియోయిడ్ కరెక్ట్. అంటే జియోయిడ్ ఈజ్ అన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఆఫ్ గ్రావిటీ ఇది కూడా కరెక్ట్ అంటే. సో ద సర్వే క్యారీడ్ అవుట్ టు డీలీనియేట్ న్యాచురల్ ఫీచర్స్ సచ్ హిల్స్ రివర్స్ ఫారెస్ట్ అండ్ మ్యాన్మేడ్ ఫీచర్స్ ఇవన్నీ టోపోగ్రఫిక్ సర్వే అంటారు తెలుసుగా. ఫైన్ ద ప్లాన్ ఆఫ్ సర్వే ఇచ్చాడు ప్లాటెడ్ టు ఏ స్కేల్ ఇచ్చాడు 10 meters టు 1 centimeter అన్నాడు. ఇస్ రెడ్యూస్ టు స్కిన్ సచ్ ఏ వే దట్ ద లైన్ ఒరిజినల్లీ 10 centimeters లాంగ్ నౌ మెషర్స్ 9 centimeters. ద ఏరియా ఆఫ్ రెడ్యూస్డ్ ప్లాన్ ఈస్ మెషర్డ్ ఎస్ 81 యాక్చువల్ ఏరియా అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేస్తామంటే ష్రింకేజ్ ఫ్యాక్టర్ 0.9 కదా. ప్లాన్ ఏరియా అంటే ష్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ తీసుకోవాలి ఇంటూ యాక్చువల్ ఏరియా తీసుకో. సో రెడ్యూస్డ్ ప్లాన్ ఏరియా నీకు ఎంత వస్తుంది? రెడ్యూస్డ్ ప్లాన్ ఏరియా 81 వచ్చింది. సో యాక్చువల్ ప్లాన్ ఏరియా ఎంత? అంతే కదా, నీకు రెడ్యూస్ చేసిన తర్వాత 81. ద ఏరియా ఆఫ్ రెడ్యూస్డ్ ప్లాన్ 81. సో ఈ టర్మ్ 81 ఈజ్ ఈక్వల్ టు 0.9 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు యాక్చువల్ ప్లాన్ ఏరియా ఏమవుతుంది? 100 centimeters square వచ్చింది. సో నీకు అలాగే నీకు 1 centimeter ఇచ్చుకోవాలి 10 meters కదా. సో నువ్వు 10 square చేయాలి ఇక్కడ 10,000 వచ్చింది అలా. ఏ ప్లాన్ ఆఫ్ ది మ్యాప్ వాజ్ ఫోటోకాపీ టు రెడ్యూస్ ఇట్ సైజ్ సచ్ దట్ ఏ లైన్ ఒరిజినల్లీ 100 mm మెషర్స్ 900 mm అంట. ఓకే, ద ఒరిజినల్ స్కేల్ ఆఫ్ ది ప్లాన్ వాజ్ 1 by 1000 అంట. ద రివైజ్డ్ స్కేల్ అడుగుతున్నాడు ఎలా కనుక్కుంటావు? సో ఫస్ట్ రిడక్షన్ ఫ్యాక్టర్ అనుకుంటావు 90 by 100 0.9 వచ్చింది. రివైజర్ స్కేల్ కావాలి నీకు. రివైజర్ స్కేల్ కావాలంటే ఒరిజినల్ స్కేల్ టు రిడక్షన్ ఫ్యాక్టర్ అంట. సో 1 by 1000 ఇంటూ 0.9 1 by 1111 వచ్చింది. ఇక్కడ ఇక్కడ వేసు రెడ్యూస్డ్ ప్లాన్ ఏరియా అంటే స్ట్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్కేల్ అంటే యాక్చువల్ ఏరియా. స్కేల్ అయితే ఒరిజినల్ స్కేల్ అంటే రిడక్షన్ ఫ్యాక్టర్ వేసు. సో రిలేషన్షిప్ బిట్వీన్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ ఐడియల్ ట్రాన్సిషన్ కర్వ్ అంటే ఇన్వర్స్ ప్రొపోర్షనల్ కదా.